వెల్కమ్ టు వి ఫినిష్ అప్డేట్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లా కుల్కచర్లో ప్రాథమిక సహకార సంఘం తెరాస చైర్మన్ అభ్యర్థిగా బుయ్యని మనోహర్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా మండలంలో ఊరేగింపుగా ర్యాలీ తీసి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కర్ణి శివాలయంలో ఈ నెల 12, 13, 14 తేదీన శివలింగం పార్వతీదేవి గణపతి నంది కుమారస్వామి నాగదేవతల విగ్రహాలు ప్రతిష్టాపన ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ పంచమ సిద్ధలింగ మహాస్వామి వారు హాజరవుతున్నట్లు తెలిపారు. గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని వారు ఈ సందర్భంగా కోరారు. నా పేరు వేణుగోపాల్ గౌడ్ స్వామి. ఈ కర్ణి గ్రామంలో జరుగుతున్నటువంటి పునఃప్రతిష్ట శివలింగ పునఃప్రతిష్ట ప్రతిష్టాపన అందరి మా కర్ణి గ్రామ ప్రజల సహకారంతో జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమానికి నేరడగం పంచమ సిద్ధ మహాలింగేశ్వర స్వామి వారు వస్తున్నారు. నారాయణపేట జిల్లా నర్వ మండలం కోమర్లింగంపల్లి నుండి ఆత్మకూరుకు స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తున్న నాగార్జున స్కూల్ వ్యాన్లో అకస్మాత్తుగా మంటలు చెలరగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ 5 మంది విద్యార్థులను వాహనం నుంచి కిందికి దింపారు. ఎలాంటి అవాంఛన సంఘటన జరగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్కూల్ వ్యాన్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. మన ఇంటి కాంచి కానీ వచ్చినా అనుకుంటానా, ఆడు మనం ఇట్లా వచ్చిన నాగార్జున ఏమో సమయం అక్కడ నుంచి వస్తుంది వాళ్ళు సన్నగా లైట్ ఇంట్లో అంటే మాది లంకా నేను డ్రైవర్ వెళ్ళుకొని వస్తుంటుంది ఆ బండి దావులో నుంచి అందుకుంటాను వచ్చింది.
కరకల్ కొమ్మలింగం పల్లి అదే ఇది మెయిన్ ఆత్మకూరు రాణిక రోడ్ ఎక్కుతామా ఆరు అదే కట్టు మట్టి బాట ఉందా మట్టి బాట అలా అంటుకున్నది మొత్తం బండి అంటుకుపోయిందా బ్యాటరీ కదా ఉన్నారు పిల్లలందరినీ దింపేసిన అప్పుడే ఎమ్మన్నా అది లైట్ గా ఫైర్ అయిన ఎమ్మన్నా అందరినీ దింపేసిన పిల్లలంతా మేమైతే సేఫే అందరం సేఫే మేము తొందరని సార్ మీరు వీడియో కూడా తీసిన డెమ్మ డెమ్మ అంటుంది మొత్తం పగిలిపోలేకపోతుంది పనికిరాదు ఇంకా బండి అయిపోయింది బండి పని సరే సరే మేమైతే సేఫ్ ఉన్నాం సార్ అందరము అందరం దిగినాం మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ముగిసింది. అమ్మవారికి భక్తులు నిలువెత్తు బంగారం మొగ్గులు చెల్లించారు. లక్షలాది మంది భక్తులతో గద్దెల ప్రాంగణం జనసంద్రంగా మారింది. అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని పలువురు భక్తులు తెలిపారు. జాతరలో ప్రభుత్వం చేసిన ఏర్పాట్ల పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. మేడారం జాతర సందర్శన చేస్తున్నాం. మాకు సంవత్సరానికి అభివృద్ధి చెందడం కానీ అమ్మవారి దయ వల్ల మాకేమి లోటు లేదు. ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీ కూడా తెలంగాణ నుంచి కూడా మాకు అభివృద్ధి చెందింది. కేసీఆర్ ప్రభుత్వం వారి కూడా మాకు సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. మాకు జంపన్న వాగు కానీ బ్రిడ్జ్ కానీ ట్రాఫిక్ వల్ల అంతరాలు కానీ లేకుండా చాలా బాగా చేస్తున్నారు. మేము ఈసారి మాత్రం చాలా ఆనందంగా ఉన్నాం. వన జీవతకు మేము 14 సంవత్సరాలు మేము అభివృద్ధి చెంది ఒక ట్రాలీ దూరం ఉండే ఇప్పుడు ఒక 4 డివిజన్లు మేము అభివృద్ధి చెంది మంచిగానే కుటుంబ సభ్యులతో కలిపి ఇప్పుడు జరిగింది. చెప్పండి ఈసారి 5 సంవత్సరానికి ఈసారికి తేడా ఏంది? ఈ పచ్చని ప్రదర్శనలో ఉన్నందుకు మీ ఫీలింగ్ ఏంటి? మేము 10 సంవత్సరం ఒక అనుభూతి పొందుతున్నాం. ఇంత కానీ ఒక అభివృద్ధి చెందినట్టే మాకు కొడుతున్నాం. ఈ వాటర్ సదుపాయం కానీ నీళ్ళ సదుపాయం కానీ చాలా బాగా చేశారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ మల్కాజ్ నుంచి వచ్చాను. మీరు అక్కడ ప్రదేశంలో నివసించినప్పుడు ఇక్కడ ప్రదేశంలో ఇలా ఉంటున్నందుకు ఏమైనా మీకు తేడా ఉందా? ఇది హైదరాబాదు అంటే అది ఒక అల్లకల్లోల లోకం. ఇది ఒక ప్రశాంత వాతావరణం. అంటే ఒక దేశాన్ని ఇష్టపెట్టి ఇంకో దేశానికి వచ్చి బతుకున్నట్టు మాకు. మేడారం సమ్మక్క సారకు వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎలా ఉన్నాయి? మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడికి వచ్చినందుకు అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ వచ్చేసి జంపన్న వాగులో స్నానాలు చేసుకుని అమ్మవారిని దర్శించుకుంటాము. ప్రతి సంవత్సరం అంటే ఒక సంవత్సరం విడిచి ఒక సంవత్సరం వస్తుంది జాతర. గత 20 సంవత్సరాల నుంచి మేము వస్తున్నాం ఇక్కడికి. మాది జనగామం. మా కుటుంబ సభ్యులతో అందరితో ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము. మేము అనుకున్న మొక్కులు మొక్కుకొని అవి ఫలించినందుకు మొక్కులు తీసుకుంటాము. బంగారం సమర్పించుకుంటాము. అమ్మవారికి వస్త్రాభరణాలు సమర్పించుకుంటాము. ఇంకా సుఖశాంతులతో ఇక్కడ ఉండి గడిపి వెళ్తాము. ఈసారి మీరు ఎంత దూరం నుండి వచ్చారు? ఈ ఎన్ని రోజులు మీరు ఇక్కడ గడపాలనుకుంటున్నారు? ప్రతి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎలా అనుకుంటున్నారు? పోయిన సంవత్సరం బాగుంటుంది, ఈ సంవత్సరం బాగుంటుంది? గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగా ప్రభుత్వం పనిచేసింది. నీటి సౌకర్యం కానీ, కరెంటు సరఫరా కానీ, పోలీస్ సౌకర్యం కానీ, ట్రాఫిక్ మలుపులం కానీ, ఇంకా గుడి దగ్గర. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పంచందేవపాడులో దిగంబర స్వామివారి ఆలయంలో 9 రోజుల పాటు హోమ కార్యక్రమం జరిగింది. చివరి రోజు హోమ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి పాల్గొని స్వామివారికి పత్రిక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణయ్య, దత్తు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా బన్సపల్లి మండలం సహకార సంఘం ఓటర్ లిస్టులో పేరు ఉన్న అకారణంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించారంటూ నాయకులు ఆరోపించారు. దీనికి నిరసనగా జిల్లా సహకార సంఘం కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. తీసుకోమని చెప్పండి. రెగ్యులర్ గా లోన్ లక్షల కిందకి మెంబర్లు బ్యాంక్ వచ్చినప్పుడు ఎట్లా ఎట్లా ప్రవర్తిస్తావో ఎట్లా తీసుకుంటావో అట్లా నీ రూల్ ప్రకారం నువ్వు తీసుకో. ఎవరికి ఏమి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌక్ వద్ద సభావేదిక ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం సర్పంచ్ సునీత రమేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఉప సర్పంచ్ లోక్ శిరీష్ రెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మల ప్రీతం రెడ్డి, ఎస్ఐ పుల్లయ్య, పలువురు ప్రజాప్రతినిధులు, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నాయకుడు కాని పౌరులు కాని ఇక్కడ కూర్చోండి, ధర్నాన మరి వాళ్ళ సమస్యల గురించి పోరాటానికి ఒక వేదికగా దీని వల్ల డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర చాలా మంచి ప్రోగ్రామ్ ఇచ్చింది. ఇది మన ఇచ్చోడ చరిత్రలోనే చాలా మంచి ఘట్టమని నేను అనుకుంటున్నాను. జైబే ముందు స్టేజి కొత్తగా నిర్మించుకొని ఈరోజు ఓపెనింగ్ చే సందర్భంగా ఇచ్చోడ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, సంఘ ప్రతినిధులు అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళే యువకులు మరియు పెద్దలు, పుర ప్రముఖులు, ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ నా నమస్కారాలు. మొదటగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటే అతని యొక్క రాసినటువంటి రాజ్యాంగ విలువలే ప్రపంచం. ఆపే మాధ్యమ సే జో ముజే అవకాశ దియా గయా ఉస్ అవకాశ కా పూరా ఇస్తమాల్ కర్తే హువే మై ఏక్ గరీబ్ ఘర్ కా కార్యకర్తా కే మాధ్యమ సే మై బాబా సాహెబ్ అంబేద్కర్ కు గుజ్జా మే జబ్ సంగమ్ మజబూత్ హోతా హై ఈ దేశ్ కా మజబూతీ ఆతీ హై జబీ బాబా సాహెబ్ అంబేద్కర్ 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 కోనే ఇత్నే బాబా సాహెబ్ అంబేద్కర్ కే రాస్తే సే హమ్ కు చల్నా హోగా. జో అవకాశ దియా గయా ముజే జో టైమ్ దియా గయా ఉన్కా మై సభీ లోగం కా ఆభార్ వ్యక్త కర్తా హూ. జై భీమ్, జై శ్రీ. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనండి వీ ఫైవ్ న్యూస్. జరిమంత జర్నలిస్ట్లే, ప్రజలంతా పాత్రికేళ్ళు.